పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలు సిఎస్ శాంతికుమార్ని కలిశారు. హైదరాబాద్ బీఆర్కే భవన్కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు విహెచ్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు, మల్లుభట్టి విక్రమార్క పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సీఎస్కు వినతిపత్రం ఇచ్చారు. మూడేళ్ల నుంచి చేసిన పోరాటం తర్వాత అంబేద్కర్ విగ్రహం అప్పగింతకు హైకోర్టు అనుమతించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో పెట్టడానికి అనుమతి ఇవ్వాలని సీఎస్ను కోరినట్లు తెలిపారు. పంజాగుట్ట చౌరస్తాల్లో అక్కడే ఎక్కడైతే పెట్టాలని ముందుగా నిర్ణయం జరిగిందో అదే ప్రాంతంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని అధికారికంగా ఇక్కడ కలిసి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. నిర్ణయం చేస్తారని మాకు చెప్పడం జరిగింది. మేము తప్పనిసరిగా ఆశిస్తూ ఉన్నాం, తప్పనిసరిగా పాజిటివ్ రిప్లై ఇస్తారని. అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగితే ప్రతి పౌరుడికి అవమానం జరిగినట్టుగానే భావించాలి కాబట్టి అటువంటి అవమానాలు ఇంకా ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోవట్లేదు.